ఓం శ్రీ గురుభ్యో నమః. గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి దిశ, దిశకు సంబంధించినటువంటి ద్వారాలు, ద్వారాలకు సంబంధించినటువంటి దేవతలు, దిశకి ద్వారాలకి దేవతలకు సంబంధించినటువంటి లక్షణాలలో తూర్పు ఆగ్నేయం దిశ గురించి, ఈ దిశలో ఉండేటువంటి ద్వారాలు, ద్వారాలకు సంబంధించినటువంటి దేవతలకు ఉండేటువంటి లక్షణాలు, ఈ అన్ని అంశాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే తూర్పు ఆగ్నేయం దిశ. ఈ తూర్పు ఆగ్నేయం దిశ మనకి కంప్లీట్గా కూడా యాంగ్జైటీ అండ్ అనాలిసిస్కి సంబంధించినటువంటి ప్రదేశము, ఆతృత అదేవిధంగా విశ్లేషణకు సంబంధించినటువంటి ప్రదేశము, ఈ దిశ వచ్చేసి వాయుతత్వానికి సంబంధించినటువంటి ప్రదేశము. అదేవిధంగా ఈ దిశలో మీరు టాయిలెట్స్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మీరు ఇక్కడ పంచతత్వాలకు సంబంధించినటువంటి కలర్స్, అదేవిధంగా షేప్స్ ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఈ దిశకు సంబంధించి ఆందోళన, ఆతృత, అదేవిధంగా ఆరాటం ఇటువంటి లక్షణాలు, అదేవిధంగా విశ్లేషణకు సంబంధించి లక్షణాలు ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏ విషయానికి సంబంధించి అయినా సరే సరైనటువంటి ఆలోచన, సరైనటువంటి విశ్లేషణ చేసి సరైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఈ దిశ ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ దిశలో ఏదైనా సరే నిర్ణయానికి సంబంధించినటువంటి లోతైన ఆలోచనలు చేయడానికి, ఆ లోతైన ఆలోచనలు చేసి ఆ విషయానికి సంబంధించినటువంటి నిర్ధారణ చేసుకోవడానికి ఇటువంటి అన్ని అంశాలకు కూడా ఎక్కువగా ఈ దిశ ఉపయోగపడుతూనే ఉంటుంది. అదేవిధంగా ఈ దిశలో ఏవైనా లోపాలు ఉంటే ఆలోచన లేమి, అనాలోచిత చర్యల వల్ల నష్టపోవటం, ఇటువంటి అన్ని అంశాలు జరగడానికి అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో మనం సొంతంగా చేసేటువంటి కొన్ని నిర్ణయాల వల్ల మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ దిశలో మీరు ఎక్కువగా సమయం గడిపినట్లయితే జస్ట్ లైక్ మన సోఫా సెట్స్ కావచ్చు, దివాన్ కార్డ్స్ కావచ్చు, లేదంటే పెద్దవాళ్ళకి సంబంధించినటువంటి మంచాలు ఏర్పాటు చేయడం కొన్ని సందర్భాల్లో ఇటువంటి కొన్ని జరుగుతూ ఉంటుంటాయి. అటువంటి సందర్భంలో ఎక్కువగా మనం ఈ ప్రదేశంలో ఉన్నట్లయితే మనకి ఏదైనా సరే సమస్యల పరిష్కారాలకు సంబంధించినటువంటి సరైన ఆలోచనలు చేయలేకపోవటము, సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవటము, ఎక్కువగా హడావిడిగా ఉండడము, గందరగోళంలో ఉండడము, అదేవిధంగా అతిగా ఆలోచించడము, నిరాధారమైనటువంటి సందేహాలకు భయపడటము, ఇటువంటి కొన్ని అంశాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ దిశలో మీరు ఈ తూర్పు ఆగ్నేయం దిశలో టాయిలెట్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు, బాత్రూమ్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు, మంచి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా వాష్ ఏరియాస్ని కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు, వాషింగ్ మిషన్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు, మంచి ఫలితాలను పొందుతారు. అదేవిధంగా ఇంటి లోపల వచ్చేసరికి మీకు మిక్సీలు కావచ్చు, గ్రైండర్లు కావచ్చు, జనరల్గా తూర్పుకి ఆగ్నేయానికి మధ్యలో మనకు వంటగదిలో ఈస్ట్ సైడ్ తూర్పు ఆగ్నేయం రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రదేశంలో మిక్సీలు, గ్రైండర్లు, రుబ్బురోళ్ళు, కల్వాలు, ఆయుర్వేదానికి సంబంధించి, మెడిసిన్కి సంబంధించి కావచ్చు, ఈ కల్వాలు చిన్న చిన్న కల్వాలు ఉంటాయి కదా, ఈ కల్వాలు కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా వెన్న చిలికేటువంటి ప్రదేశంగా కూడా ఈ తూర్పు ఆగ్నేయాన్ని మీరు వాడుకోవడం ద్వారా చాలా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ తూర్పు ఆగ్నేయంలో ఏమేమి ఉండకూడదు, బెడ్రూమ్స్ అసలు ఉండకూడదు, తద్వారా భార్యాభర్తల మధ్యలో ఎక్కువగా గొడవలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ ప్రదేశంలో నివసించేటువంటి వ్యక్తులు ఉంటారో వారి మధ్య మాత్రమే ఎక్కువగా గొడవలు జరగడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు అయితే విడాకుల దాకా వెళ్ళేదానికి కూడా కొన్ని సందర్భాల్లో అవకాశం ఉంటుంది. అదేవిధంగా నీటి గుంటలు, స్విమ్మింగ్ పూల్స్ అటువంటివి కూడా ఈ తూర్పు ఆగ్నేయంలో ఉండకూడదు. ఎక్కువగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోవటము, అదేవిధంగా నూతన సంబంధాలు, వివాహ సంబంధాలకు సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడటము, మ్యారేజ్ లైఫ్కు సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇన్వర్టర్స్ని కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేయకూడదు, చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అదేవిధంగా వంటశాలలు, కిచెన్స్ కూడా అంత మంచి ఫలితాలను ఇవ్వవు. డైనింగ్ ఏరియాస్ మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి, ఎక్కువగా కూడా అనారోగ్యాలను కలిగించడానికి అవకాశం ఉంటుంది. పూజా రూమ్స్ కొన్ని సందర్భాల్లో పర్వాలేదు, కొంతవరకు పర్వాలేదు, మ్యాక్సిమం అవాయిడ్ చేస్తూ ఉంటాము, కొన్ని సందర్భాల్లో ఇట్స్ ఓకే. అయితే ఎక్కువగా పూజా రూమ్లో ఉండే వాళ్ళకి మాత్రం ఇది సమస్య. ఎక్కువగా పూజా రూమ్ కాకుండా ఏదో డైలీ ఒక
10 మినిట్స్ కావచ్చు, 10 మినిట్స్ కావచ్చు, పూజ చేసుకున్న వాళ్ళకైతే పర్వాలేదు. కానీ ఎప్పుడు పూజా మందిరంలోనే ఉండి ధ్యానం చేసుకునే వాళ్ళకి, అటువంటి వాళ్ళకి ఈ ప్రదేశం అంత మంచి ఫలితాలను అయితే ఇవ్వదు. అదేవిధంగా డ్రెస్సింగ్ టేబుల్స్, మిర్రర్తో ఉన్నటువంటి డ్రెస్సింగ్ టేబుల్స్ ఈ ఏరియాలో ఉండకూడదు. కుట్టు మిషన్లు కూడా అంత మంచి ఫలితాలను అయితే ఇవ్వవు. అదేవిధంగా స్టడీ టేబుల్స్ కొన్ని సందర్భాల్లో మాత్రమే మనకి ఇక్కడ పాసిబిలిటీ ఉంటుంది, అన్ని సందర్భాల్లో కాదు. అది రిలేటెడ్ టు పిల్లవాడు చదివేటువంటి సబ్జెక్ట్ని బట్టి, లేదంటే వాటికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఉంటుంది. అదేవిధంగా స్టోరేజ్ రూమ్స్ ఉండకూడదు. ఇక్కడ స్టోరేజ్ రూమ్స్ ఉండడం వల్ల ఎక్కువగా కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాబ్లం అవ్వడానికి అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ తూర్పు ఆగ్నేయంలో ఉండేటువంటి ద్వారాలు, సత్య మరియు వృష అనేటువంటి దేవతలకు సంబంధించినటువంటి ద్వారాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సత్య అనేటువంటి దేవత వచ్చేసి మనకి వెండి రంగు వర్ణంలో ఉండడం జరుగుతుంది, పదక్షేత్రంలో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా వృష అనేటువంటి దేవత వచ్చేసి పసుపు వర్ణంలో పదక్షేత్రంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సత్య అనేటువంటి దేవత గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఈ దేవత వచ్చేసి పరపతి, ఖ్యాతి, ప్రతిష్ట, సమాజంలో సద్భావన, విశ్వసనీయత మనకి ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అదేవిధంగా సత్య అంటే నిజం అనేటువంటి అర్థం వస్తుంది. ఈ దేవత సూర్యుడికి సంబంధించినటువంటి మద్దతుదారుడిగా ఎక్కువగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. దగ్గర దగ్గరగా సూర్యుడికి ఉండేటువంటి లక్షణాలు, అంటే సూర్య పదదేవతకు సంబంధించినటువంటి లక్షణాలు ఈ దేవతకు ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాటి గురించి ఇక్కడ మనం ఒకసారి చెప్పుకుంటే, చురుగ్గా ఉండడము, వాడిగా ఉండడము, దూకుడుగా ఉండడము ఈ పదదేవతకు సంబంధించినటువంటి లక్షణాలు. ఈ పదక్షేత్రంలో ద్వారాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా పేరు ప్రఖ్యాతులను కోల్పోవడము, వివాహ సమస్యలు, రెండు పెళ్లిళ్ళ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండడము, అదేవిధంగా సమాజంలో వ్యక్తులకు మనపైన నమ్మకం కోల్పోవటము, ఇటువంటి అన్ని అంశాలు జరగడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఎక్కువ నష్టాలను చవిచూడడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ తూర్పు ఆగ్నేయంలో ఉన్నటువంటి మరొక దేవత అయినటువంటి వృష అనేటువంటి దేవతకు సంబంధించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే, ఈ వృష అనేటువంటి దేవతకు సంబంధించి విశ్లేషణ, అదేవిధంగా ఘర్షణ శక్తి, గురుత్వాకర్షణ శక్తి, ఏదైనా ఒక విషయానికి సంబంధించి లేదంటే దేనికి సంబంధించి అయినా సరే తీవ్రత, ఇటువంటి లక్షణాలు ఎక్కువగా ఈ వృష అనేటువంటి దేవతకు ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పరిశోధన శక్తిని ఇచ్చేటువంటి దేవత కూడా ఈ వృష అనేటువంటి దేవత. మీరు ఎవరైతే ఈ మెడిసిన్స్ ఇవన్నీ తయారు చేస్తుంటారో వాళ్ళకి సంబంధించి ఎక్కువగా ఈ పదదేవత క్షేత్రంలో మీరు కల్వాలు ఏర్పాటు చేసుకుంటే మంచి ఫలితాలను పొందడానికి, అదేవిధంగా మీ పరిశోధనలు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహకరించేటువంటి దేవత కూడా ఈ వృష అనేటువంటి దేవత. అదేవిధంగా మన కోరికలను తీర్చేటువంటి కర్మదేవతగా కూడా ఈ వృష అనేటువంటి దేవతని చెప్పడం జరుగుతుంది. ఈ పదక్షేత్రంలో ద్వారం ఏర్పాటు చేసుకోవడం ద్వారా స్త్రీలకు దీర్ఘకాలికమైనటువంటి రోగాలు, అనారోగ్యాలు, తద్వారా ఆర్థిక నష్టాలు, అదేవిధంగా మన కళ్ళు కన్నటువంటి జీవితం నెరవేరకపోవడం, ఇటువంటి అన్ని అంశాలు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలనుకున్నటువంటి పనులు ఉంటాయో అవన్నీ ఇంప్లిమెంట్ చేయలేక ఆర్థిక నష్టాలను కొని తెచ్చుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా ఈ వృష అనేటువంటి పదదేవతలు ఉండేటువంటి ద్వారం ద్వారా కూడా మనకి ఎక్కువగా నష్టాలే చవిచూస్తాం తప్పితే ఎటువంటి ఉపయోగాలు ఉండవు. కాబట్టి ఈ పదదేవత క్షేత్రాల్లో సత్య మరియు వృష అనేటువంటి పదదేవత క్షేత్రాల్లో ద్వారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయకూడదు. ఓవరాల్గా ఈరోజు మనం ఈ వీడియోలో తూర్పు ఆగ్నేయానికి సంబంధించినటువంటి దిశా దిశకు సంబంధించినటువంటి లక్షణాల గురించి, పదదేవతల గురించి, ద్వారాల గురించి అనేటి గురించి తెలుసుకుందాము. రాబోయేటువంటి వీడియోల్లో మిగిలినటువంటి దిశలకు సంబంధించి, మిగిలినటువంటి దిశలకు ఉండేటువంటి ద్వారాలు, ద్వారాలకు సంబంధించినటువంటి దేవతలు, వారికి ఉండేటువంటి లక్షణాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. థ్యాంక్ యూ.